విశాఖ జిల్లా పాడేరులో జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి నియంత్రించేందుకు అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ సూచించారు. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ఆయన. లాక్డౌన్ అమలుకు పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు కోసం రోజుకు 2 సార్లు కాకుండా ఒకేసారి సరుకులు కొనుగోలు చేసి ఇంటికే పరిమితం అవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ లాక్డౌన్ చాలా కట్టుదిట్టంగా అమలవుతూ ఉంది. ఈ లాక్డౌన్ మూలంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులకి గురి కాకూడదనే ఉద్దేశంతో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇదందరికీ ఈ లాక్డౌన్ అనేది మనందరి కోసం చేశారు. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం యొక్క ఆరోగ్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం చేశారు. కనుక అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ నియమ నిబంధనలన్నీ కూడాను పాటించాలని చెప్పి మనం అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడాను చాలా మంచిగా అర్థం చేసుకుని మన గవర్నమెంట్కి, పోలీస్కి బాగా సహకరిస్తున్నారు. ప్రజలందరికీ పోలీస్ శాఖ నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే, ఏదైనా సింప్టమ్స్ వచ్చినట్టయితే వెంటనే మీరు స్థానిక డాక్టర్లకి, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందికి ఇమీడియట్గా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒకసారి మీకు చెక్ చేస్తారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడాను బయటికి రాకూడదు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదు. మనకి నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ యొక్క నిత్యావసర సరుకుల కోసం బయటికి రావాలని ఉన్నప్పుడు కూడాను, నిత్యావసర సరుకులు కూడాను రోజుకు 2 సార్లు వచ్చి నిత్యావసర సరుకులు కాకుండా వచ్చిన ఒకసారే నిత్యావసర సరుకులు తీసుకెళ్ళడం, కుటుంబం నుంచి అందరూ కూడా బయటికి రావడం కాకుండా కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటికి రావడం, అదే 2-వీలర్ ఉందంటే 2-వీలర్ మీద కేవలం ఒక్కరు మాత్రమే ట్రావెల్ చేయడం, ఏదైనా 4-వీలర్ ఉన్నారంటే కేవలం 2 మాత్రమే ట్రావెల్ చేయడం, ఇట్లా అంటే ఈ నియమ నిబంధనలు చాలా వరకు ప్రజల యొక్క వెసులుబాటుని కూడాను మనం అంచనా వేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ దాన్ని మంచిగా వినియోగించుకోవాలి, తప్పుగా చేయకూడదు. ఆ విధంగా మేము ప్రజలకు బాగా అవగాహన కలిగిస్తున్నాం. ఎక్కడైతే మనకి ఎక్కువగా ఈ ప్రజలు గుమిగూడే పరిస్థితి ఉందో అక్కడందరూ కూడాను మనం మార్కింగ్ చేయడం, అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా చేస్తాము. దానికి కూడాను ప్రజలు బాగా సహకరిస్తున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం డ్రోన్లు పెట్టి కూడాను నిఘా చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఎవరైతే విదేశాల నుంచి తిరిగి వచ్చారో వాళ్ళందరినీ కూడాను మనము ఒక సపరేట్ యాప్ ఒకటి వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళపై నిఘా ఉంచడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పటికీ మన జిల్లాలో 28 రోజులు క్వారంటైన్ టైం కంప్లీట్ చేసుకుని ఇంకా 186 మంది మిగిలిన్నారు. వీళ్ళు ఇంకా 28 రోజులు క్వారంటైన్ పీరియడ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడాను హోమ్ క్వారంటైన్ అంటే గృహానికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో మనకి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళతో కూడాను కొంత కరోనా వైరస్ రావడం కూడా మనకు తెలుస్తుంది. అందుకు సంబంధించి కూడాను మన జిల్లాలో ఎవరైతే అట్లా ఢిల్లీ నుంచి రావడం జరిగింది, కొంతమంది ఢిల్లీ నుంచి ట్రైన్లో, కొంతమంది ఫ్లైట్లో కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడాను మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. మన టెక్నాలజీ వినియోగించి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడాను మనం వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరినీ కూడాను హోమ్ క్వారంటైన్లో ఉండమని అనుకుంటున్నాం.